చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు. రేపు ఎల్లుండి విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్. ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్. ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లాలోనూ అబ్దుల్లాపూర్ మెట్ తరహా ఘటన. పెళ్లి చేసుకుని యువతిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడి హత్య. 5 నెలల తర్వాత విషయం బహిర్గతం. ఇక డీటెయిల్స్ చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీల నియామకానికి సంబంధించి 5 జడ్జీల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఒక ప్యానెల్ను ఏర్పాటు చేయాలని, ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తెలిపింది. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఈసీల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘంలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు మరో 2 ఎలక్షన్ కమిషనర్లను ఈ ప్యానెల్లో సలహా మేరకే తీసుకోవాలని తెలిపింది. దీనివల్ల వీరి నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్ష న్యాయం వ్యవస్థల ప్రమేయం కూడా ఉన్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎన్నికలను నిర్వహించడంలో పారదర్శకంగా వ్యవహరించాలని, స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లక్ష్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళి స్వచ్ఛందంగా లేకపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర సచివాలయం, నిర్ణయాధికారాలు, సొంత బడ్జెట్, అభిశంసన నుంచి రక్షణ ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. నిధుల కోసం ఇప్పటి వరకు ప్రధాన కార్యాలయం, కేంద్ర న్యాయశాఖ కార్యాలయానికి కేంద్రం ఎన్నికల సంఘం వెళ్లాల్సి వచ్చేది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు నేరుగా భారతదేశ ఏకకృత నిధి నుంచి డ్రా చేసుకునే వెసులుబాటులు కలుగుతుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి రికమెండేషన్తో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్లుగా మాజీ ఐఏఎస్ అధికారులను గరిష్టంగా 6 కాల పరిమితితో భారత రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలమైన వారిని ఎలక్షన్ కమిషనర్లుగా నియమిస్తోందని, దీన్ని అరికట్టేందుకు ఈసీల నియామకాలకు కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. అరుణ్ గోయల్ ను ఈసీగా నియమించడాన్ని తప్పుపడుతూ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. తద్వారా ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రభుత్వ వాదన చెక్ పెట్టింది. ఇక అరుణ్ గోయల్ 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. నవంబర్ 19 ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. నవంబర్ 18 ఆయనను ఎలక్షన్ కమిషనర్ గా నియమించారు. ఈసీగా ఆయన నవంబర్ 21 బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తిని కేవలం 2 గంటల వ్యవధిలోనే ఈసీగా నియమించిందని విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు ఎల్లుండి ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్ తోటి సోదరి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు దేశంలోని గొప్ప రాష్ట్రాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్తో మాట్లాడుతూ హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ లో ఏపీని ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ను కూడా కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ లో అమర్నాథ్ బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే వైజాగ్ ను కేటీఆర్ యంగర్ బ్రదర్ అని అన్నారు. ఏపీ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పెరిగిన
గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దెదించే వరకు తమ ఉద్యమం ఆగదని, 1175తో సామాన్య ప్రజలు గ్యాస్ కొనడం దారుణమని అన్నారు. నల్లధనం తీస్తానని గతంలో చెప్పిన మోదీ నేటికి తీసింది లేదని, 15 లక్షలు అకౌంట్లో వేసింది లేదని మండిపడ్డారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోదీ అమ్మకానికి పెట్టడం దారుణమని మండిపడ్డారు. దేశంలో ఏ టెండర్ పడ్డా గుజరాత్ కంపెనీకే మోదీ ప్రభుత్వం అప్పజెపుతోందని మండిపడ్డారు. నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతోందన్నారు. ప్రొద్దున లేస్తే కేసీఆర్ ను ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకుల పని అని, బియ్యం వండుకోకుండా బియ్యం నానబెట్టుకుని తింటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గుజరాత్ కబంద అస్సాలు పెట్టుకున్న సంగతి మీరందరూ చూస్తారు. దయచేసి మీరందరూ ఒక చెప్పండి, ఈయన ఆదాని గురించి ఆయన నష్టపోతున్నారని చెప్పి రాత్రి 50 రూపాయలు పెంచడము, ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మహిళలు గ్యాస్ ముందుని వండుకునే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈయన ఉంటలేకపోయిన అందరూ అనుకుంటున్నారు కానీ వినూత్నంగా నానబెట్టిన బియ్యము నిజామాబాద్ జిల్లాలోనూ అబ్దుల్లాపూర్ మెట్ తరహా ఘటన వెలుగు చూసింది. 5 నెలల క్రితం జరిగిన యువకుడి హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తను ప్రేమించి పెళ్లి చేసుకునే యువతిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గత 7 సెప్టెంబర్ 20 నందిపేట శివారు విజయనగరం గుట్టలో కార్తీక్ ను రాజు హత్య చేశాడు. ముందుగా కార్తీక్ కు మద్యం తాగించి రాజు అతని తమ్ముడు కర్రలతో కొట్టి చంపారు. తాజాగా గుట్టల్లో అస్థి పంజరం చూసి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. మృతదేహం కార్తీక్ దే అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారు. కొన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని లేవు బయటది. బయటది భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలంలోని ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భూపాల్పల్లి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన హాస్యహాత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆయనపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు. రేవంత్ రెడ్డిపై దాడికి నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య సారపాక సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ దమనకాండకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రకరకాలైన దమనాలు దాన్ని చేయడానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న చేస్తున్నటువంటి దమనకాండకు ఈ ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, చెప్పుకుంటారు. శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మధ్యలో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు. గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, వాహనం పక్కకు తీయాలని అడిగిన వారిపై శివాలెత్తాడు, నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోయాడు. మద్యం మధ్యలో ప్రయాణికులపై చిందులు వేశారు. కానిస్టేబుల్ తో విసిగిపోయిన ప్రయాణికులు 100కి కాల్ చేశారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. మద్యం మధ్యలో వీరంగం సృష్టించారు.
సంబంధించిన కానిస్టేబుల్ జి రాజమల్లయ్యగా గుర్తించారు. మీరు ఎవరు అసలు మీరు మీరు మీకు పొజిషన్ ఎంత అర్థమవుతుందా? మీకు ఎంత మందికి ఇబ్బంది పడుతుంది చూసిరా? ఎన్ని లారీలు ఉన్నాయి చూడండి. ఎందుకు ఆపుతున్నావు? బండి ఎందుకు ఆపుతున్నావు? నువ్వు బండి ఎందుకు ఆపుతున్నావు? మీరు బండి ఎందుకు ఆపుతున్నారు? మీ పొజిషన్ ఏంది? మీరు డ్రంక్ ఉన్నారు ఆల్రెడీ. మీరు బండి నడుతున్నారు, మీకు అధికారం ఓరు ఇచ్చుర్రు. మీరు ఎవరు అసలు? నిజంగా పోలీసేనా మీరు? మరి దిగు బండి దిగు. నువ్వు బండి దిగు ఫస్ట్. మీరు బండి దిగండి. నువ్వు సైడ్ తీసుకో బండి. సైడ్ దిగి. నువ్వు బండి దిగి సైడ్ సైడ్కి. లేదు బండి నువ్వు దిగ, నువ్వు దిగ పక్క జరం. మీరు దిగండి, మేము తీసుకుంటాం బండి. మీరు దిగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామమని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 3-4 తేదీల్లో విశాఖపట్నంలో జరుగు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం కానుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్నంలో 3 సీఏఏ సదస్సులు జరిగాయని, వందలాది ఎంఓయూలు కుదుర్చుకున్నప్పటికీ ఏ ఒక్కరూ ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదని, ఆ 3 సదస్సులు షూటూ బూట్లకే పరిమితమైపోయాయని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నం నిర్వహిస్తున్నారని, సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవన్నీ చూసుకునే కదా బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే స్టెప్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది. కోవిడ్ లాంటి టైం సమయంలో కూడా ఇక్కడ ఏమో గ్రోత్ వచ్చింది. 0.06 ఏమో గ్రోత్, 0.6 ఏమో గ్రోత్ వచ్చింది. అంటే కోవిడ్ సమయంలో కూడా అన్ని అతలాకతం అయిపోతుంటే 0.6 గ్రోత్ వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రంలోని అక్కడే చెప్తా ఉంది ఏంటంటే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ కానీ లేదంటే స్టీవర్డ్షిప్ ఆఫ్ జగన్ ఇస్ ఎక్సెప్షనబుల్ అని చెప్పేసి. బాపట్ల జిల్లా మార్టూరు శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. రామ్నగర్లోని శ్రీ చైతన్య స్కూలుకు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, కుంకుమ పసుపులతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పూజలు జరిగిన ప్రదేశంలోనే పురుషుడి బట్టలు కూడా ఉండటంతో ఎవరి మీదైనా చేతబడి జరిగిందా అని కాలనీవాసులు బెదిరిపోతున్నారు. అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ క్షుద్ర పూజలు అర్ధరాత్రి సమయంలో జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మార్టూరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజీనా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది, మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా ఉమ్మనాలు బాధించారు.
అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు కలాటానికి బానీసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా మా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతూస్తున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాం. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కఫ్రీ నిజంగా అద్భుతం. దాని వల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద స్ఫూర్తిగా వదిలిపోయింది. తెలుసు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 మంత్స్ కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 మంత్ ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 మంత్ మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సినీ నటి ఆర్కే రోజా కబడ్డీ ఆడి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచింది. జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు జగ్గయ్యపేట పట్టణంలో గంటా శకుంతలమ్మ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి వచ్చిన మంత్రి రోజా కబడ్డీ క్రీడాకారిణులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్తేజపరిచారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారు చైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడేవాడు. ఈ క్రమంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. వడ్డీ కమలమ్మ గారు అని ఉన్నారు. అక్కడికి ఒక వ్యక్తి అక్కడికి 21/2/2023 ఆ ఇంటికి వెళ్ళి కమలమ్మ గారిని మీ ఇల్లు అద్దెకిస్తారా అని చెప్పేసి అడిగారు. అయితే మా అబ్బాయి వచ్చిన నేను కనుక్కొని చెప్తాను బాబు అని చెప్పిందంట. చెప్పిన తర్వాత మంచిది దమ్మని చెప్పాడు ఈ వెళ్ళిన వ్యక్తి. మంచిది తిరగడం లోపలికి వెళ్ళి వచ్చేవాడికి ఆ మెడలో ఉన్న చైన్ లాక్కెట్టడం జరిగింది. సో ఇటువంటి కేసులు పాలకొండ సర్కిల్లో ఎక్కడ లేవు. ఈ స్నాచింగ్ అవుతాయని చెప్పేసి మేమంతా ఆందోళన పడి సో టీములు పెట్టాం. ఇప్పుడు ఎస్ఐ పాలకొండ ఎస్ఐ గారు సుప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సుప్రండ పోలీస్ విద్యాసాగర్ నాయుడు గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మన పాలకొండ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీములు పెట్టి ట్రైన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది సారు. సో సారు ఆదేశాలపై మరి పాలకొండ సిఐ మురళీధర్ గారు మరి పాలకొండ ఎస్ఐ మన సుప్రసాద్ ఒక టీములు పెట్టారు. ఈ టీములో ముఖ్యంగా ఉపయోగపడ్డ వ్యక్తి పిసి 13/59 రాజేష్, అలాగే హోంగార్డ్ 486 రమేష్, ఏఎస్ఐ శంకర్రావు గారు, తర్వాత సిసిఎస్ భారతీపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టి దామోదర్ గారు వీళ్ళంతా కూడా బాగా కృషి చేసి పాలకొండ పట్టణంలో సిసి ఫుటేజ్ అన్నీ కూడా అన్నీ ఎత్తికి ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా రప్పించి అలాగే కంప్లైంట్ గుర్తింపు చేసే ప్రయత్నం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంతా అని సోమిరెడ్డి ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని సోమిరెడ్డి అన్నారు. నియంతా కాబట్టి జగన్తో ఎవరు కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దాన్ని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు. రైతులు, వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 3.5 ఏళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు, ఖర్చు పెట్టిన నిధులపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి సెలవు ఇచ్చాడు. 175కి 175 పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా, పవన్ కళ్యాణ్కు ఉందా అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. అయ్యా, మీతో 175లో ఒక్క సీట్లో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. ఎందుకంటే మీరు ఆర్థిక నేరస్తుడు కాబట్టి, ఒక అరాజక వాదివి కాబట్టి, ఒక నియంతవు కాబట్టి, ఒక పాలనాధికారం ప్రజల చేతికిస్తే ప్రజల్ని మోసం చేశారు కాబట్టి. మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మాతో కలిసి వస్తారు. మేము 1983 నుంచి ఒంటరిగా పోటీ చేసాం, అందరం కలిసి పోటీ చేసాం. అందుకే ప్రజలతో అధికారం పంచుకోవాలి కాబట్టి మాతో పార్టీలు కలిసి వస్తున్నాయి. మీతో పార్టీలు కలిసి రావటంలా, అది ఇదేదో ఒక గొప్పని మీరు చెప్పుకోవటం. 175కి 175 మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామంటే మీరు నియంత కాబట్టి ఎవరు కలిసి రారు మీతో. ఈ నెల 13వ తేదీన జరగబోయే పట్టభద్రుల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ఓటర్లు అడగాలన్నారు. 2020 జనవరి 24 శాసనసభలో శాసనమండలి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని, అయితే ఎమ్మెల్సీ పదవులను ఏ విధంగా భర్తీ చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని, విశాఖలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని చెప్పారు. మంత్రులు బొత్స ధర్మాన ఇంటింటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ 4 సంవత్సరాల్లో విశాఖకి, ఉత్తరాంధ్రకి ఏమి అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలన్నారు. అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాం, తోలీసావు. ఫిన్టెక్ వ్యాలీని తీసుకొచ్చాం, తోలీసావు. మిలీనియం ఐడి టవర్స్ ఖాళీ, క్లౌడ్ సిటీ లేదు. ఎందుకు వేస్తారా అండి ఓటు? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు? ఎన్ని తోలేసి ఉత్తరాంధ్ర యువతకి ద్రోహం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఓటు అడుగుతా ఉంది? ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటులు అడిగే హక్కు మీకు ఎక్కడది? వీళ్ళేమన్నా విద్యార్థులైనటువంటి వీళ్ళు, పట్టభద్రులైన వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలు అనుకుంటున్నారా? లేదంటే మోసం చేయడానికి, వాళ్ళ గొంతులు కొట్టడానికి, బొర్రె కషాయ వాడిని నమ్మినట్టుగా 2019లో నీ ఒక్క ఛాన్స్ అనో, నీ వరాలకు, నీ వీధికి అబద్ధాలకు ఆ రోజు ఓట్లేశారు, ప్రజలు దెబ్బతిన్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ పోగొట్టారు. ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలన్నీ పోగొట్టారు. పైగా అవి పోగొట్టడం కాకుండా ఉత్తరాంధ్రాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అని చెప్పి మీ విజయసాయి రెడ్డి ఇష్టారీతిన 1000 కోట్ల రూపాయల భూములు తోచుకున్న మాట వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డి తోలేశాడు ఇక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి నీ అవినీతి 40,000 కోట్లు దాటిపోయిందని ఒక తన్ను తంతే ఇక్కడి నుంచి ఎక్కడ పడ్డాడో కూడా తెలియదు ఈసారి. మొన్న ఈ మధ్య కూడా తాడేపల్లిలో కొట్టాడని చెప్పి తెలిసింది మాకు. ఎక్కడికి వెళ్ళిపోయేదో కూడా తెలియదు. హైగ్రీవ భూములు
ఈరోజు కూడా కోర్టులో నిజామాబాద్ విశాఖ మున్సిపల్ కమిషనర్ వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని బోన్లో నిలబడి జడ్జి గారి ముందు సమాధానం. విశాఖపట్నం ఆర్మూర్ రిజర్వర్ ఆఫీస్ వద్ద విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ పి రాజాబాబులు రెండు వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. బీచ్ పెట్రోలింగ్ క్యూఆర్టీ వెహికల్స్ కు గాను వీటిని ఉపయోగిస్తామని చెప్పారు. జీవీఎంసీ విస్కో సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి లక్షల రూపాయల విలువైన వాహనాలను పోలీస్ శాఖకు అందించడంపై సిపి హర్షం వ్యక్తం చేశారు. తరపు నుంచి ఇప్పుడు ఈ G20 సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా రూట్ అంతా కూడా పాడ్ చేయడానికి, తర్వాత సెక్యూరిటీ మెజర్స్ గా మొత్తం బీచ్ అంతా కూడా సర్వలెన్స్ లో ఉంచడానికి ఒక 2 vehicles కమిషనర్ వారు అడగడం జరిగింది. పోలీస్ కమిషనర్ వారి యొక్క రిక్వెస్ట్ మేరకు అండ్ తీసుకొని మేము అంటే సిఎస్ఆర్ కింద ఒక సుమారు 28 lakhs కూడా మేము ఇచ్చి ఒక 2 vehicles ప్రొవైడ్ చేయడం అయింది. సో దీని ద్వారా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మేము G20 ఆ ఏరియాస్లో గస్తీ తిరగడానికి మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖ నగరం పలు అంతర్జాతీయ కార్యక్రమాల నివేదిక కాబోయింది. జిఎస్ అదేవిధంగా G20 అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అతిథులు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. సో వారి భద్రతని దృష్టిలో ఉంచుకొని జీవీఎంసీ కమిషనర్ గారిని వారి భద్రత కోసం కొన్ని వాహనాలు బీచ్ ప్యాట్రోలింగ్ కోసం సమకూర్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు వెంటనే స్పందించి 2 4-wheeler vehicles సుమారు 28 lakhs విలువ చేసే వెహికల్స్ రెండింటినీ పోలీస్ శాఖకి అందజేయడం జరిగింది. దీనివలన ప్రముఖుల భద్రతతో పాటు బీచ్ రోడ్లో కూడా మన స్ట్రెచ్ ఉంది. ఆ స్ట్రెచ్లో కూడా పోలీసు భద్రత పెరిగి అందరి పౌరులకు కూడా మహిళలకి ప్రత్యేకంగా భద్రత ఇచ్చే విధంగా కూడా ఇది రాబోయే కాలంలో ఉపయోగపడుతుంది. దీని గురించి జీఎంసీ కమిషనర్ గారికి వారి సిబ్బందికి ప్రత్యేకంగా రకాలను తెలియజేసుకుంటున్నాను. ఇది విశాఖ నగరంలో భద్రత పెంచే కార్యక్రమంలో జీవీఎంసీ వారు ముందుకొచ్చి ఈ విధంగా చేయడం పోలీస్ శాఖ సహకరించాలన్నది చాలా అద్భుతమైన విషయం. ఇదే సహకారాన్ని రాబోయే కాలంలో కూడా రెండు డిపార్ట్మెంట్ మీద మంచి కోఆర్డినేషన్ తోటి కలిసి పనిచేస్తాము తెలియజేస్తాము. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు. రేపు ఎల్లుండి విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్. ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్. ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లాలోనూ అబ్దుల్లాపూర్ మెట్ తరహా ఘటన. పెళ్లి చేసుకుని యువతిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడి హత్య. 5 నెలల తర్వాత విషయం బహిర్గతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.